తాగుబోతోడు అంటున్నారయ్యా. అవునయ్యా, తాగత ఏమయ్యా? నీ గోషలో నీ పర్మిషన్ కావాలి నాక. ఏ నీ అబ్బసొత్తు ఏమన్నా అమ్మి నాకేమన్నా డ్రింక్ పోస్తున్నావంట్రా? తాగతారా? నా పెళ్ళం ఒప్పుకుంది. మా పోయిన మా డాడీకి ఆ రోజు ఇబ్బంది లేదు, మా అమ్మకి ఇబ్బంది లేదు. నువ్వెవడరా అడిగేదానికి? వాళ్ళు ఏదో వారానికో 10 రోజులకో ఒక బీరో పెగ్గేసుకుంటాము, అది కూడా సన్యాసులారా ఆ సుకుంభం లేకుండా చేశారు కదరా. బ్రాండ్ ఒక బ్రాండ్ కూడా లేదు, ఉండే బ్రాండ్లు ఏమో 1,200 రూపాయలకి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు గాడిదలారా. ఏదో వారంగా ఒక డ్రింకు. నేను చెప్పేది ఒకటే, నేను చేసిన ఆరోపణలు ఏంటి, మీరు అడిగే క్వశ్చన్లు ఏంటి? నేను చేసిన ఆరోపణ తప్పైతే చెప్పండి, క్షమాపణ అడుగుతానని చెప్పాను కదా ఆ రోజు. నువ్వు తాగుతావు, తాగుతా ఏమి ఏంది? మీ అబ్బాసులతో తాగుతున్నావా? ఒకటే గుర్తుపెట్టుకో, ఆనం కుటుంబం ప్రజల కోసం పోరాడింది. మీలాగా మేము ఆస్తులు సంపాదించుకోవాలంటే సగం నెల్లూరు ఈరోజు మాదై ఉండేది. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ కూడా రాజకీయ భిక్ష పెట్టింది ఆనం కుటుంబం అని మర్చిపోబాకు. వ్యక్తిగత దూషణలు చేయడం ఒక్క నిమిషం, నీకన్నా దూషణలు చేసే ఇదుంది నా దగ్గర, కానీ సంస్కారం అడ్డం వస్తుంది. ఈ రోజు కూడా వాస్తవంగా నా సంస్కారాన్ని దిగజారి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే దీనికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టకపోతే, దీన్ని ఆపకపోతే, ఇది కంటిన్యూ అవ్వద్దని నేను మాట్లాడాను తప్పితే. వాస్తవంగా ఇటు మాట్లాడిన దానికి నెల్లూరు ప్రజలకి నాకు ఈ సంస్కారం లేకుండా మాట్లాడడం అలవాటు లేదు, నేను క్షమించాలని నేను అందరినీ కోరుకుంటూ, కావాలంటే నెక్స్ట్ టైం నేను డ్రింక్ తీసుకునేటప్పుడు ఆయన్ని పిల్లస్థాయిని వచ్చి కూర్చోమని, నాకేం ఇబ్బంది లేదు. రాజకీయం రాజకీయమే, బంధాలు బంధాలే, తప్పేం లేదు. నమస్తే.